దేవుడు ఆత్మీయ ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మ తనంతో తనకంటూ చేసుకోవడానికి శరీరం లేదు, బాడీ లేదు తనకు. దేవుడు అదృశ్యుడు, ఆత్మీయ ఉన్నాడు. ఆత్మీయ అయినటువంటి దేవునికి ఒక శరీరం కావాలి. ఆ శరీరమే సంఘం. ఈ శరీరం సంఘం అయినప్పుడు ఈ సంఘం ద్వారా లేదా ఈ శరీరం ద్వారా దేవుడు ఆత్మగా ఉండి తను చేయాలనుకుంటున్నటువంటి పనులు చేద్దామనుకుంటున్నాడు. శరీరం, ఇందుకే సంఘం అంటే ఎవరు? నాలుగు గోడలు కట్టి అందంగా అలంకరించినటువంటి చర్చ కాదు. సంఘం అంటే మనుషులు, మనుషులు. సంఘం అంటే గోడలు కాదు, ఈ సంఘం అంటే విశ్వాసులు, మనం. ఈ విశ్వాసులమైనటువంటి మనము, సేవకులమైనటువంటి మనము దేవుని శరీరానికి అవయవము. ఒకరు కన్ను, ఒకరు ముక్కు, ఒకరు నోరు, ఒకరు చెవి, ఇలా రకరకాలైనటువంటి అవయవాలమై ఉన్నాము. ఆయనే మన ప్రభు. నేను బోధించేటప్పుడు బోధించవచ్చు, కానీ నేను కూడా మీతో సమానమే, మీలాంటి ఒక అవయవమే. శరీర అవయవాలలో కన్ను ఉంది, చెవు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది. నేను నోరు లాంటి వాడిని. నేను మీకు బోధిస్తున్నప్పుడు ఎలాంటి వాడిని? నోరు లాంటి వాడిని. కానీ నేనే శరీరము కాదు. చాలామంది ఫీల్ అవుతారు నా సంఘము అంటారు. నా సంఘం అనేటువంటి అధికారం ఎవరికి ఉందో తెలుసా? ఒక్క యేసుక్రీస్తు వారికే. నా సంఘము కాదు, క్రీస్తు సంఘం అనాలి, క్రీస్తు సంఘం అనాలి. అది ఏ పేరు పెట్టుకొని ఆ సంఘం? ఎవరి సంఘము? మా సంఘము కాదు, నా సంఘము కాదు, మన సంఘము, లేదా క్రీస్తు సంఘము. ఇది అధ్యక్షులుగా దేవుడు మనల్ని పెట్టాడు. పౌలు గారు అంటారు కదా, మరి విత్తనం వేసిన వాడు ఒకడు, నీళ్లు పోసిన వాడు ఒకడు, దాన్ని వృద్ధి పొందించేవాడు దేవుడే. నేను విత్తనం వేశాను అనుకుందాం, మరొకడు నీళ్లు పోస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సహోదరులు సంఘాన్ని కూడగట్టారు, సంఘాన్ని మార్చాడు, రక్షించాడు. నేనేం చేస్తానంటే నీళ్లు పోస్తున్నాను, వాక్యం అనేటువంటి జీవజలాన్ని ఇచ్చి పోస్తున్నాను. దేవుడు ఈ సంఘాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వృద్ధి పొందించాలి. ఇది ఒక ఆశ్రయపురము.